కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళ కెరీర్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రకమైన క్రేజ్ తో దూసుకుపోతారు. మరికొంతమంది హీరోలు ఉంటారు, మొదట్లో చూపించినంత హవా ఆ తర్వాత కాలంలో చూపించలేక స్టార్ రేస్ లో కాస్త వెనకబడతారు. కానీ వాళ్ళ కెరీర్ అక్కడితో ముగిసిపోయినట్టు కాదు. వాళ్ళు గనక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే కుంభస్థలం బద్దలు కొట్టేదాకా వదలరు. ఈ లిస్ట్ లో మనం ప్రప్రథమంగా చర్చించుకోవాల్సిన పేరు జగపతి బాబు. జగపతి బాబు గారు లైఫ్ లో అన్ని ఫేస్ చేశారు. ఒక సమయంలో సూపర్ హిట్స్ అందుకున్నారు, ఆ తర్వాత దారుణమైన పరాజయాన్ని చవిచూశారు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇక అంతా అయిపోయింది, ఆయన కెరీర్ ముగిసినట్టే అని భావించిన తరుణంలో మళ్లీ లేచి నిలబడి స్టార్ గా ఎదిగారు. ఓవరాల్ గా ఆయన లైఫ్ గ్రాఫ్ చూసినట్టయితే సముద్రంలో కెరటాల్లా అనిపిస్తాయి. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కానీ ఆయన లైఫ్ లో నిలబడ్డారంటే దానికి కారణం పాజిటివిటీ. ఆయన లైఫ్ లో డబ్బు రావడం పోవడం అనేది చాలా కామన్, కానీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేశారు. అండ్ ఏ ఇంటర్వ్యూలో అయినా ఆయన చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఆయన చేసిన తప్పులు, ప్రేమాయణాలు, జల్సాలు ఇవన్నీ ప్రతి ఇంటర్వ్యూలో అడగాలే గాని ఎలాంటి సంకోచం లేకుండా ఆయన షేర్ చేసుకుంటారు. అండ్ ఆయన పేరు చివరిలో ఇదివరకు చౌదరి అని ఉండేది, కానీ ఆయనకి క్యాస్ట్ అంటే పరమాసయం, క్యాస్ట్ పిచ్ అంటే విరక్తి. ఆ కారణం చేత ఆయన పేరు చివర ఆ ట్యాగ్ లైన్ కూడా తొలగించారు, దట్ ఈస్ జగపతి బాబు. సో ఈ వీడియోలో మనం ఆయన లైఫ్ లో జరిగిన విశేషాలు, ఆయన ఫిలిమోగ్రఫీ అండ్ ఇతర అంశాలు కూడా చర్చిద్దాం. హోప్ యూ లైక్ ఇట్, ప్లీజ్ వాచ్. జగపతి బాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. 1962 ఫిబ్రవరి 12 మచిలీపట్నంలో జన్మించారు. మెడ్రాసులో పెరిగి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన విబి రాజేందర్ ప్రసాద్. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించారు. ఇక జగపతి బాబు దాదాపు 100 చిత్రాలకు పైగా నటించి 7 నంది పురస్కారాల్ని అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరుగాంచినా కూడా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గాయం, అంతఃపురం. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకి విశేష ఆదరణ లభించింది. చదువుకునే సమయంలో రోజుకి 3 నుంచి 4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాలోకి రావాలని ఆలోచన ఉండేది కాదు. కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే వాటిని చూసేవారు. ఆయన సినిమాల్లోకి వెళ్లకూడదు అనుకోవడానికి కారణముంది. 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్లను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. సినిమాల్లోకి వెళ్తే దుర్వ్యసనాల బారిన పడతారని వాళ్ళ అమ్మగారికి ఒక అపోహ ఉండేది, అందుకే ఒట్టు వేయించుకున్నారు. ఇక చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న జగపతి బిజినెస్ చూసుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకున్నారట. అయితే తన నాన్నగారు పెద్ద నిర్మాత అయినా కూడా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారట. కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989 సింహస్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు. కాని ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కాని పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబుకి జగన్ నాటకం, పెద్దరికం వంటి చిత్రాల విజయంతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే తనపై ఒక విమర్శ కూడా ఉంది. మొదట్లో తన గొంతు బాగాలేదని అప్పటి వరకు అన్ని సినిమాలకి వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. కానీ పెద్దరికం సినిమాతో ఆర్జీవీ దృష్టిలో పడ్డ జగపతి బాబు గాయం సినిమా హిట్తో హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమాకి మణిరత్నం రచయిత. గాయం సినిమాలో జగపతి బాబు నటన ఎంతో ఇంటెన్స్ గా ఉంటుంది. కేవలం హావభావాలతోనే సినిమాని మొత్తం నడిపిస్తారు. ఇక ఈ సినిమాతో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకి దగ్గరయ్యారు. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్త తరం యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఆయన్ని చూపించాయి. అప్పటికే జగపతి బాబు కొత్త పందాలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. 1994 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఎస్వి కృష్ణారెడ్డి జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్లిపేటలు మొదలైన చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక ఇదే దారిలో దాదాపు 80 చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకుల్ని అధికంగా సంపాదించుకున్నారు. అదే సమయంలో ఒకే మోసలో కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో ఆయనకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో పునర్నిర్మాణమైంది. అయితే తెలుగులో జగపతి బాబు పోషించిన పాత్రని హిందీలో షారుఖ్ ఖాన్ పోషించారు. తెలుగులో జగపతి చూపించిన ప్రదర్శన్ని తాను తిరిగి చెయ్యలేకపోయానని షారుఖ్ ఖాన్ సైతం పేర్కొనడం గమనార్హం. దీనిబట్టి అర్థమవుతుంది జగపతి బాబు ఎంత గొప్ప నటుడు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకు గాను
ఆయన మరోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత సముద్ర మంత్రి చిత్రాలతో ప్రయోగాలు చేశారు. ఆ చిత్రాలు ఫ్లాప్ అయినా కానీ మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. కామెడీ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలతో లక్ష్యం, హోమం, సిద్ధం సినిమాల్లో నటించారు. మధ్యలో మహిళా ప్రేక్షకుల కోసం ఫ్యామిలీ సర్కస్ వంటి సినిమాల్లో కూడా నటించారు. ఇక 2006లో తన పంధాన్ని మార్చుకుని మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లైన కొత్తలోనే కుటుంబ కథా చిత్రంలో నటించారు. ఇందులో ప్రియమణి కథానాయిక. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరినీ హిట్ పేరు చేసింది. ఆ తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు నటన ప్రశంసలు అందుకుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, జగపతి బాబు హావభావాలు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. ఇక 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన జగపతి బాబు హీరోగా చేయడం మానుకొని లెజెండ్ చిత్రంలో ప్రతినాయక పాత్రని పోషించారు. ఈ చిత్రం ఒప్పుకోవడానికి ముందు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన సొంత ఇంటిని కూడా అమ్మేశారు. కానీ జితేంద్ర పాత్ర ఎప్పుడైతే క్లిక్ అయిందో మళ్లీ ఇంకా వెన్నుదిరిగి చూసుకోలేదు. ఆర్థికంగా కూడా నిలదొక్కున్నారు. ఇక జగపతి బాబుకి క్యాస్ట్ ఫీలింగ్ అంటే అసహ్యం. తన కూతురికి ఒక విదేశీయుడితో ప్రేమ వివాహం జరిపిస్తున్నప్పుడు చాలామంది ఆయన్ని తప్పుబట్టారు. కానీ ఆయనది డోంట్ కేర్ యాటిట్యూడ్. ఇక ఆయన తన పార్ట్నర్స్తో కలిసి ఆయుర్వేదిక్ బిజినెస్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో వీటికి సంబంధించిన నిర్మాణం కూడా కొనసాగుతుందట. కొన్ని నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తయి హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుండగా దీనికి జగపతి బాబు డైరెక్టర్గా వ్యవహరిస్తారని టాక్. గతంలో ఆయన ఆనందయ్యకి మద్దతుగా నిలిచిన విషయం కూడా తెలిసిందే. ఇక జగపతి బాబు సినిమాల్లో నా ఫేవరెట్ మూవీస్ అంతఃపురం, గాయం, అనుకోకుండా ఒకరోజు. మీకు నచ్చిన సినిమాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.